గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్, ఐ యామ్ అను. టుడే ఐ టీచ్ యూ నాన్ మెండలియన్ అనువంశికత గురించి. వీడియోలో నేను చెప్తాను, ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో పరిపూరక జన్యువులు 9:7 నిష్పత్తి కంప్లీట్ అయింది, ఐ కంప్లీటెడ్. నెక్స్ట్ అనుపూరక జన్యువులు సప్లిమెంటరీ జన్యువులో 9:3:4 రేషియో కూడా ఐ కంప్లీటెడ్ లాస్ట్ వీడియో. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా 2 ఉన్నాయి, అందులో ఒకటి నెక్స్ట్ ఎపిస్టాసిస్, లాస్ట్ ఏమో దిగ్నీకరణ అనేది టాపిక్ ఉంది. ఈ దిగ్నీకరణ లేదా డూప్లికేటింగ్ జీన్స్ అనేది, ఈ రెండు టాపిక్స్ చెప్తే నాన్ మెండలియన్ ఇన్హెరిటెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఎపిస్టాసిస్ గురించి చెప్తాను, వాట్ ఈజ్ ఎపిస్టాటిస్. ఓకే, ఇందులో ఈ వీడియోలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది యూనిట్ 3 సెమిస్టర్ 4th డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఎపిస్టాసిస్, వాట్ ఈజ్ ఎపిస్టాసిస్? ఒక జన్యువు మరొక జన్యువు యొక్క ప్రభావాన్ని కప్పి ఉంచుటనే ఎపిస్టాసిస్ అని పిలుస్తారు. ఒక్క నిమిషం. ఒక జన్యువు మరొక జన్యువు యొక్క ప్రభావంను కప్పి ఉంచుటను ఎపిస్టాసిస్ అని పిలుస్తారు. ఒక జన్యువు అనేది ఒక ప్రభావంను కప్పి ఉంచే ఆ జన్యువును ఎపిస్టాటిక్ జన్యువు అని, అదే ప్రభావం చేత కప్పి ఉంచబడిన జన్యువును హైపోస్టాటిక్ జన్యువు అని పిలుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఒక జన్యువు యొక్క ప్రభావంను కప్పి ఉంచే జన్యువునేమో ఎపిస్టాటిక్ జన్యువు అని, ప్రభావం చేత కప్పి ఉంచబడిన జన్యువునేమో హైపోస్టాటిక్ జన్యువు అని పిలుస్తారు. ఇవి రెండు రకాలుగా ఉంటుంది, అది బహిర్గత ఎపిస్టాసిస్ మరియు అంతర్గత ఎపిస్టాసిస్. డామినెంట్ ఎపిస్టాటిస్ అంటే బహిర్గత ఎపిస్టాటిన్ 12:3:1 రేషియోకి ఎగ్జాంపుల్. అంతర్గత ఎపిస్టాసిస్ అంటే రిసెసివ్ ఎపిస్టాటిన్ 9:3:4 రేషియో రాయండి. ఇందులో ఫస్ట్ వన్ బహిర్గత ఎపిస్టాసిస్. బహిర్గత లేదా డామినెంట్ ఎపిస్టాసిస్కి ఎగ్జాంపుల్ 12:3:1 అనేది చూసుకోండి. ఇందులో రెండు జతల జన్యువులు అనేటివి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెండు జతల జన్యువులు ఉన్నప్పుడు అందులో బహిర్గత యుగ్మ వికల్పకాలు అనగా, అందులో జన్యువు అనేది దాని యొక్క యుగ్మ వికల్పక జతలోని, అంటే ఒక ఏ జన్యువు తీసుకున్నప్పుడు అందులో ఒక జతలోని యుగ్మ వికల్పకాలు అనేటివి బి అనే ప్రభావాన్ని కప్పి ఉంచుతాయి. కాబట్టి ఇందులో ఏబి జన్యువులు అనేది ప్రభావాలను కప్పి ఉంచడం అనేది ఇంపార్టెంట్. ఓకే, అందుకనే ఇందులో ఈ పద్ధతినే బహిర్గత ఎపిస్టాటిస్ అని పిలుస్తారు. మళ్ళీ ఒకసారి వినండి, బహిర్గత ఎపిస్టాటి యందు రెండు జతల జన్యువులు అనేటివి ఉంటాయి. అవి బహిర్గత యుగ్మ వికల్పకాలు అనగా, ఒకటి ఏ జన్యువు తీసుకుంటాము దాని యొక్క యుగ్మ వికల్పక జతలోని బి అనే ప్రభావాన్ని కప్పి ఉంచుతుంది. కాబట్టి ఇక్కడ ఏబి అనే జన్యువులు వాటి యొక్క ప్రభావాలను కప్పి ఉంచుతున్నాయి. కాబట్టి ఈ పద్ధతిని బహిర్గత లేదా డామినెంట్ ఎపిస్టాసిస్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్, జనకతరము మరియు సంయోగ బీజాలు F1 తరం F2 తరంలో ఏ విధంగా ఏర్పడతాయో ఒక్కసారి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇందులో గోధుమ రంగు గల కుక్క మరియు తెలుపు రంగు కుక్కను క్రాస్ చేసినప్పుడు ఇందులో ఎపిస్టాసిస్ అనేది తెలుపు రంగు కుక్కలో, ఇందులో BBII మరియు BBI. ఫస్ట్ సంయోగ బీజాలు జనక తరంలో స్మాల్ బిఐ బిగ్ బిఐ అనేది F1 తరంలో క్రాసింగ్ జరిపినప్పుడు, సంకర జరిపినప్పుడు అందులో ఒకటి తెలుపు రంగు కుక్క అనేది ఏర్పడింది. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇందులో, ఎందుకంటే బహిర్గత యుగ్మ వికల్పకాలు అనగానే ఏ జన్యు యొక్క దాని యొక్క యుగ్మ వికల్పకము జతలోని బి అనే ప్రభావాన్ని కప్పి ఉంచుతుంది. కానీ ఏబి జన్యువులు రెండు ప్రభావాలు కప్పి ఉంచినా కూడా పద్ధతులనే బహిర్గతం అని అంటారు. ఇందులో ఏంటి అంటే కుక్కలోని గల తెలుపు రంగు గల బహిర్గత లక్షణం ముఖ్యంగా బిగ్ ఐ అనేది. ఓకే, అది ఎపిస్టాటిక్ జన్యువు యొక్క వర్ణకాలు ఏర్పడకుండా నిరోధించడమే దీని యొక్క ఇంపార్టెంట్. ఇక అంతేకాకుండా బిగ్ బి అనేది హైపోస్టాటిక్ జన్యువు అయితే ఎప్పుడైతే అంతర్గత స్థితిలో అయి ఉంటుందో ఉన్నప్పుడు అక్కడ ఆ నలుపు రంగు ఉత్పత్తి చేయడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఐ అనేది అంతర్గత స్థితిలో ఉన్నప్పుడు స్మాల్ ఐ, ఇక్కడ మనకు స్మాల్ బి స్మాల్ ఐ అనేది అంతర్గత స్థితిలో అమరి ఉన్నప్పుడు అక్కడ నలుపు రంగు అనేటివి ఏర్పరుస్తాయి. కాబట్టి బహిర్గత జన్యువు బిగ్ ఐ అనేది చర్యకు మూల కారణం ఇక్కడ. ఓకే, ఈ రెండు తెలుపు రంగు గల కుక్కలను మాత్రం సంకరణ జరిపినప్పుడు అందులో ఏం జరుగుతుంది అని అంటే అందులో కొన్ని తెలుపు నలుపు ముదురు వర్ణకాలు ఏర్పడడం వలన ఇక్కడ 12:3:1 నిష్పత్తి రేషియోలో అనేటివి
ఇక్కడే ఏర్పడతాయి. అందుకే తెల్ల కుక్కలతో ఇతర రంగులకు సంబంధించిన జన్యువులు ఉన్నప్పటికీ బహిర్గత స్థితిలో కలిగిన బిగ్ ఐ అనేది ప్రభావం వల్లనే దానికి కారణము అనేది చెప్తున్నారు. ఈ లక్షణాలు ప్రదర్శించకుండా నిరోధిస్తాయి కాబట్టి ఇటువంటి వాటినే ఎపిస్టాసిస్ అని పిలుస్తారు. ఒక్కసారి బహిర్గత ఎపిస్టాసిస్కి మీరు టేబుల్ చూసుకోండి, నేను ఇక్కడ వేశాను. F1 తరంలో బిగ్ బి, స్మాల్ బి, బిగ్ ఐ, స్మాల్ ఐలో తెలుపు రంగు కుక్క అనేది ఏర్పడడం ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ F2 తరంలో ఇవి సంయోగ బీజాలు అనేది మీరు తీసుకోండి. రెండింటి మధ్యలో క్రాస్ జరిపినప్పుడు, పురుష మరియు స్త్రీలో క్రాసింగ్ ఏర్పడినప్పుడు ఇవి ఈ విధంగా మీరు అన్నిటిలాగానే లాస్ట్ వీడియోలాగానే ఇందులో చూసుకోండి. F2 తరంలో దృశ్య రూప నిష్పత్తి అనేది 12:3:1 అనేది నేను చూపించాను. తెలుపు 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 అని ఈ బ్లూ కలర్లో మొత్తం 12 ఉన్నవి కౌంట్ చేసుకొని మీరు వేయండి. ఓకే, తర్వాత నలుపు అనేటి 3 ఉన్నాయి. బ్రౌన్ కలర్ అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి ఇందులో తెలుపు 12, నలుపు 3, గోధుమ అనేది 1 రంగులో ఏర్పడింది కాబట్టి 12:3:1 అనేది ఏర్పడుతుంది. ఈ కుక్కలో గల తెలుపు వర్ణానికి బహిర్గతం అయినప్పుడు దాని ఎపిస్టాటిక్ జన్యు అని పిలుస్తారు. అదే వర్ణకాలు ఏర్పడకుండా నిరోధించుతుంది కాబట్టి ఇందులో బి అనే బిగ్ బి అనేది హైపోస్టాటిక్ కింద వస్తుంది. అందుకనే ఇందులో స్మాల్ ఐ అనేది అంతర్గతంగా ఉన్నప్పుడు ఇందులో నలుపు రంగు అనేటివి ఏర్పడతాయి. అప్పుడు ఇందులో 12:3:1 నిష్పత్తిలో ఏర్పడుతుంది. అంతేకాకుండా రెండు తెలుపు రంగు గల కుక్కలను సంకరణం చేసినప్పుడు అందులో తెలుపు, నలుపు మరియు గోధుమ రంగులో గల కొన్ని కొత్తవి ఏర్పడడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక సపోర్ట్ చేయండి. నచ్చకుండా మాత్రం నెగిటివ్ కామెంట్స్ అసలు పెట్టద్దు. ఓకే, నేను ఇది సబ్జెక్ట్ పర్పస్ పెడుతున్నాను, ఇలా కామెంట్ చేయడానికి ఏం లేదు. ఒకసారి చూసుకోండి, డిగ్రీ వాళ్ళకి హెల్ప్ చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ డిగ్రీలో. ఒకసారి చూసుకోండి, థ్యాంక్ యూ.